నమస్తే వెల్కమ్ టు గద్వాల్ వివర్ సొసైటీ శ్రీమతి బహుమతి నేను వచ్చేసాను ఇవాళ కొత్త టాపిక్తో సో ఏంటి టాపిక్ అంటే నేను చెప్తాను బట్ ముందుగా మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మీ టీవీ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది కాబట్టి వెంటనే నాకు కాల్ చేయండి అండ్ హ్యాపీగా మాట్లాడండి ఏంటంటే జనరలీ మొన్న ఏమైంది మా నాన్నగారు ఫ్రెండ్ అన్నమాట అంకుల్కి వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నారంటే నాకు కొంచెం డబ్బులు కావాలయ్యా అని చెప్పి అడిగారంట సరే కదా ఫ్రెండ్ డీప్ చాలా డీప్ మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో సర్లే కదా అని చెప్పి డబ్బులు ఇచ్చారు 5 lakhs అండి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు అతను ఇస్తా ఇవాళ ఇస్తాను రేపిస్తా అని చెప్పి ఎక్కడికో పారిపోయాడు మోసం కదండి ఇలాంటి మోసాలు ఎవరైనా చేస్తారా తప్పు కదా చాలా తప్పు కదా మనిషిని నమ్మించి మోసం చేయడం చాలా పెద్ద నేరం అంటే కనబడిన నేరం ఏంటంటే చంపిన దానికన్నా ఇలా మోసం చేయడం ఇంకా పెద్ద నేరం అన్న ఉద్దేశం ఇవాళ మనం ఏం మాట్లాడుకున్నాం అంత క్రైమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే మోసం దగ ఫ్రాడ్ చేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు మనుషులకి వాల్యూస్ లేవా అంటే వాళ్ళ మనస్సాక్షి ఇది తప్పని చెప్పదా సో ఈ టాపిక్ మీద అయితే బాగా గట్టిగా మాట్లాడదామని డిసైడ్ అయిపోయాను సో ఇంకేమైనా కన్ఫెషన్ ఇవ్వాలనుకున్నా మీరు చెప్పొచ్చు మీ వైపు నుండి ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిందా వాళ్ళకి మీరు అపాలజీ చెప్పాలనుకుంటున్నారా సో అది కూడా మనం చెప్పుకుందాం నా వైపు నుండి నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే తప్పు జరిగింది పాపం ఏంటంటే తన ఎగ్జామ్స్ నాకు ఎగ్జామ్సే తను చెప్పమని చెప్పింది అంటే కొంచెం నా గౌతమి ఇది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అంటే లేదు నా వల్ల అవ్వదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేను సైట్ చేసేసాను అమ్మాయికి అప్పుడు తను చాలా ఫీల్ అయింది అండ్ ఎగ్జామ్లో కూడా చాలా 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 లో మార్క్స్ వచ్చాయి తనకైతే నేను సారీ చెప్పాలనుకున్నాను సో అలా మీరు కూడా ఏమైనా కన్ఫెస్ చేయాలనుకుంటున్నారా మీ వైపు నుండి ఎవరికైనా తప్పు జరిగిందా హ్యాపీగా కాల్ చేసి నాతో మాట్లాడండి ఎందుకంటే జనరలీ చాలా ఎక్కువ చూస్తున్నాం ఇవాళ రేపు మనుషులే మనుషులకి మోసం చేస్తున్నారు ఓకే ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో గౌతమి నేను ఇందిరని మాట్లాడుతున్నాను ఇందిరా గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను నువ్వు కూడా ఆరెంజ్ కలర్ చీరతో చాలా బాగున్నావు థ్యాంక్ యూ ఇందిరా గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఇందిరా గారు నేను గచ్చిబౌలిలోనే ఉంటున్నాం గచ్చిబౌలియనా ఓకే ఇందిరా గారు లంచ్ అయిందా అయిపోయింది తినేసాం వంట అయిపోయింది తినేసాం ఓకే మరి జనరలీ మోసం చేస్తారు మనుషులు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండి పక్కనున్నోండి బాగా గొయ్యలు తవ్వి మోసం చేసేస్తారు తోసేస్తారు గొయ్యలోని మరి అలా చేయడం ఎంతవరకు నమ్మిన వాళ్ళని మనం మోసం చేయడం ఎంతవరకు న్యాయం అండి తప్పు కదా అసలు న్యాయం కానే కాదు ఎంతవరకు ఏమిటి కొంతవరకు కూడా న్యాయం కాదు అది మరి మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదా అబ్బా నేను చాలా బుద్ధిమంతురాలనమ్మా ఎందుకు చేస్తాను మనకి ప్రథమంగా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి పక్క వాళ్ళకి సాయపడాలి అటువంటి మంచి లక్షణాలు ఉంటాయి అందుకని అటువంటి గాలి మాక్సిమం మనలాంటి వాళ్ళ మీద సోకదు అంటే జనరలీ అంటే మీ వైపు నుండి ఎవరికైనా తప్పుగా జరిగిందా లైక్ చిన్నదైనా పెద్దదైనా కన్ఫెస్ చేసుకోవాలనుకుంటున్నారా ఏమైనా ఏం లేదు చాలా తక్కువ ఎందుకంటే ఏదో ఇలా క్లోజ్ గా మూవ్ అయ్యి మాట్లాడేస్తూ ఉంటాను తప్ప ఒకళ్ళని బాధ పెట్టి వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టితే అది మళ్ళీ కష్టపడతారు కదా మా అమ్మ ఆలోచించుకుంటుంటే మిమ్మల్ని ఎవరైనా కష్టపెట్టారా లేదు లేదు సరికి నేనంటే ప్రాణం నా సర్కిల్ లో అసలు నేనంటే ఎంత అభిమానిస్తారు అందరూ ఆ ఇబ్బందే ఎప్పుడు రాలేదమ్మో ఇందిర గారు చాలా బాగుంటుందండి అంటూ ఏదో సరదాగా ఇలా గడిచిపోతూ ఉంటాయి అన్నమాట అందరం కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటాం ఇళ్లలోనే హౌస్ వైఫ్ నేను అలాగనమాట సో ఇప్పటిదాకా మీ వైపు నుండి ఎవరికి తప్పు జరగలేదు ఎవరి వైపు నుండి మీకు కూడా తప్పు జరగలేదు అనమాట ఎవరు ఏం అనలేదు అనమాట ఇప్పటిదాకా సంతోషంగా ప్రశాంతంగానే ఉంది కదా అవును అంటే మామూలుగా కూడా చిన్నది కూడా లేదా కన్ఫెస్ చేసుకోవాల్సింది చిన్నది కూడా నాకు తెలిసి ఏం లేదు కానీ అలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అష్యూరిటీ సంతకాలు పెట్టేసి ఇళ్ళు పోగొట్టుకుని ఉద్యోగాలు పోగొట్టుకుని వడ్డీలు కట్టలేక చాలా అవస్థలు పడి స్నేహితులు ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్న వాళ్ళు కూడా మోసం చేసుకుంటూ ఉండటం నాకు తెలుసును కానీ నాకు ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదులే దేవుడి దయవల్ల లక్కీ అయితే అలాంటి పరిస్థితి రాకూడదు దేవుడి దయవల్ల ఎవరికి అలాంటి రాకూడదు మొన్న పాప మా అంకుల్ చాలా నమ్మకంగా లైక్ మా బాబుకి కాలేజ్ ఫీజు కట్టాలి అని చెప్పి అంకుల్కేమో అతను ఇంకొక అతను అడిగారనమాట సో పోన్లే కాలేజ్ ఫీజు అంటున్నాడు చదువుకి అంటున్నాడు కదా తీసుకో అని చెప్పిస్తే అతను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనబడనే లేదు అత్తా బత్తా లేదు అలా తప్పు కదండి అంత మంచి ఫ్రెండ్షిప్ ని ఒక్క చిన్న తప్పుతోని తెగొట్టేశాడు అతను ఏముంది ఈ డబ్బు క్షణంలో అయిపోతుంది మంచి స్నేహితుడిని వదులుకున్నట్టే కదా జీవితంలో అంతే కదా ఇప్పుడు ఏదైనా సరే మనుషుల్ని ముందొకలాగా వెనకొకలా ఉండకూడదు ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉండాలి అండ్ ఇలాంటి మోసాలు అయితే అస్సలు చేయకూడదు మోసం చేయడం చాలా తప్పు అసలుకి అన్నిటికన్నా పెద్ద తప్పు
అన్నిటికన్నా పెద్ద తప్పు ఫ్రాడ్ చేయడం మోసం చేయడం తప్పది అంతే కదా. ఎందుకంటే డబ్బులు మనం ఏ విధంగా సంపాదించిన క్షణంలో అయిపోతాయి, మనుషులు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం, చాలా చాలా కష్టం. కనీసం నలుగురైనా మనకి హ్యాపీగా ఉంచాలి, మనం ఒకళ్ళని ఉంచాలి, అలా చాలా బాగుంటుంది. మోసం చేసుకుంటే క్షణంలో అయిపోతుంది, ఆ చాప్టర్ క్లోజ్ అనమాట. అంతే, చాప్టర్ క్లోజ్. మంచిగా ఉంటే అంత మంచిగానే ఉంటది, మోసం చేస్తే ఖచ్చితంగా మోసం వచ్చిన డబ్బులు నిలబడవు కూడా. అన్ను నిలబడు, అలాంటి డబ్బు ఎప్పుడు నిలబడు, కష్టపడి సంపాదించి న్యాయంగా ఉంటేనే అవి నిలబడుతుంది అన్నమాట. సూపర్ ఇందిరా గారు, మంచిగా మాట్లాడారు. పాట ఏమైనా పాడతారా ఇందిరా గారు? పాడాలా? వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవి, మల్లె పూల మనసు దాచి పిల్లగాలి పిలిచే వేళ, మాగలేక మనసు రాక విరహాన చెలి బాల వేగే నని సఖియా సూపర్ అండి. ఇందిరా గారు చాలా బాగా మాట్లాడారు, అండ్ పాట కూడా చాలా 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 బాగుంది, హాయిగా ఉంది. ఇలానే కాల్ చేయండి, సరేనా? బాయ్ అండి. బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇందిరా గారు. మీరు గచ్చిబౌలి నుండే కదా, సో ఓకే, మంచిగా మాట్లాడారు, మంచిగా పాట పాడారు, అండ్ ఆ మోసం గురించి చాలా బాగా చెప్పారు. కాకపోతే మీ వైపు నుండి ఒక తప్పు జరగలేదు, మీకు ఇంకెవరు ఏమీ అనలేదు అంటేనే షాకింగ్ అండ్ నిజంగా అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. యూనో ఫింగర్ కౌంట్స్లో ఉంటారు. నేను కూడా చెప్తున్నాను కదా, నా వల్ల కూడా తప్పులు బోల్డ్ అన్ని జరిగాయి. సో ఆల్రెడీ నా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి అయితే నేను చెప్పాలి, సిలబస్ వచ్చేసింది, తనకి ఒక సబ్జెక్ట్ మీద కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంటి క్లాస్ ఇవ్వాలి, బట్ నేనేమో నా ఎగ్జామ్ అని చెప్పి ఆ అమ్మాయికి ఇవ్వలేదు. అండ్ ఆ రోజు తను చాలా బాధపడ్డది, ఏంటంటే ఇంగ్లీష్ రాదు అంత బాగా తనకి. సో మరి నేను కొంచెం ట్రాన్స్లేట్ చేసి హెల్ప్ చేసి ఉంటే ఆ రోజు సరిపోయి ఉండేది, బట్ చేయలేదు. సో నేనైతే ఆ అమ్మాయికి అపాలజీ చెప్తున్నాను. సో మీరు కూడా అలాంటి కన్ఫెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, మన మనస్సాక్షికి మనం చెప్పుకున్నా చాలు. మీరు నాకు ఫోన్ చేసి చెప్పిన అవసరం లేదు, బట్ మోసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి చెప్దాం. ఇంకా నిజంగా మీకు ధైర్యం ఉంటే కనుక, మీరు ఎవరికైనా కన్ఫెస్ చేయాలనుకుంటే కనుక, హ్యాపీగా నాతో కాల్ చేసి మాట్లాడండి, అండ్ కన్ఫెస్ చేసుకోండి. నా ఫ్రెండ్ వల్ల నేను నా ఫ్రెండ్ని ఇలా చేశాను, లేకపోతే నా ఫ్రెండ్ నాకు ఇలా చేసింది, నాకు చాలా బాధ అనిపించింది అని. ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి అవ్వచ్చు కదా, తప్పు ఏదైనా జరిగితే. ఓకే, అపాలజీ చెప్పడంలో తప్పు లేదని నా ఉద్దేశం, సారీ చెప్పినంత మాత్రాన ఎవరు చిన్న పెద్ద అయిపోరు కదండి. ఇన్ కేస్ మన వైపు నుండి తప్పు జరిగితే ఖచ్చితంగా మనం కన్ఫెస్ చేయాలి అండ్ ఒప్పుకోవాలి. మెయిన్ ఏంటంటే ఒప్పుకోవాలి. జనాలు ఒప్పుకునే స్టేజ్లో లేరు ఇవాళ, రేపు తప్పు చేసినా సరే కవర్ చేసుకొని దూసుకెళ్ళిపోతున్నారు. అదైతే ఇంకా తప్పండి. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి అండ్ పక్కన ఉన్నోడి మీద తొయ్యకూడదండి, అదైతే కన్ఫర్మ్. ఏంటంటే మనం తప్పు చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి, ఎస్ నా వైపు నుండి తప్పు జరిగిందని. ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే మనం గుర్తించేసాం, గుర్తించేసి అంటే బండి వెళ్తున్నాను, నేను బండి తీసుకొని వెళ్తున్నాను, ఒకరిని ముందుని గుర్తించేసాను, ఏంది భయ్యా నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు, నేను గుర్తించడం ఏంటి, నువ్వే వెనక్కి వచ్చావు, నాకు తగిలేసింది అని చెప్పి బుకాయిస్తాం. ఎందుకు? పోన్లండి, నా వల్ల తప్పు, సారీ భయ్యా తగిలేసింది, చూసుకోలేదు, గాబ్రాలో ఉన్నాను అనేస్తే అయిపోయింది కదా. అలా ఉండరు జనాలు. గుర్తించామంటే ఏ ఏంది నీ కళ్ళు కనబడడం లేదా, ఏంది వెనక నుండి వస్తున్నావు కదా, చూసుకోలేవు అంటే మనం నువ్వు వెనక్కిందుకు వస్తున్నావు, మనం ముందుకెళ్తున్నాం కదా అని చెప్పి సిగ్నల్ పడ్డది చూసుకోలేవు అని చెప్పి మనం రివర్స్లో వెళ్తాం. సో ఇలాంటి రివర్సులు కాకుండా కరెక్ట్గా ఏంటి నిజాయితీగా ఉండాలి. మనం తప్పు చేస్తే కనుక కరెక్ట్గా సారీ చెప్పాలి, అనవసరంగా గొడవని పెద్దగా ఇష్యూస్ క్రియేట్ చేసుకోకుండా మన తప్పు అయితే మనం ఒప్పుకోవాలి. సో ఇవాళ రేపు నిజంగా జనాలు తన తప్పును తను కవర్ చేసుకుంటున్నారు, అది వేరే విషయం. ఆ తప్పును వేరే వాడి మీద కూడా దోసేస్తున్నారు, ఇదైతే ఇంకా అన్యాయం అండి. అది కాకుండా అందుకనే అంటే ఈ చిన్న చిన్న తప్పులు కాస్త పెద్ద తప్ప పెద్ద తప్పు కింద క్యాల్కులేట్ అయిపోద్ది. ఇవాళ అంతా ఓకే, బట్ ఫ్యూచర్లో మన తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత దేవుడు చూస్తాడు కదా, అదేదో చిట్టా తీస్తాడు కదా, ఎవడెన్ని తప్పులు చేశాడు, ఎవడెన్ని నొప్పులు చేశాడు అని. దానిలో మన లిస్ట్ అయితే మన పేకలకు చుట్టుకునేలా ఉంటుంది. మరి అందుకని చెప్పి మనం తప్పు చేస్తే వాళ్ళకి సారీ చెప్పండి అండ్ ఒప్పుకోండి, నా వల్ల ఇది తప్పు జరిగిందని కన్ఫెస్ చేయండి. కన్ఫెస్ చేసి సారీ చెప్పినంత మాత్రాన మనం చిన్న పెద్ద అయిపోము. అండ్ అదే కాకుండా మోసం చేయడం తగ్గించాలి. అన్ని దగ్గరలా మోసం మోసం మోసం. ఈ దొంగతనాలు ఇవి అంటే అవుతున్నాయి, ఎందుకంటే ఆకలికి చాలామంది చేస్తున్నారు, డబ్బుకి చాలామంది చేస్తున్నారు దొంగతనం కానీ ఇవి అవి అని. బట్ మోసం అనేది మన ఇంట్లోనే మనం చూస్తాం.
మన రిలేటివ్స్లో కూడా మనం చూస్తాం, మనలోనే మనం చూస్తాం. సో ఈ మోసం గురించి అయితే ఇవాళ గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో మాట్లాడండి ఈ టాపిక్ మీద హ్యాపీగా. అండ్ బెస్ట్ కాలర్ అయితే కనుక బ్యూటిఫుల్ శారీ అయితే గిఫ్ట్గా వస్తుంది, అది కూడా గద్వాల్ వీవర్స్ సొసైటీ వారు స్పాన్సర్ చేస్తున్నారు. మంచి శారీని అయితే మీరు పొందొచ్చు. బట్ దానికి ముందు మీరు ఏం చేయాలి, కాల్ చేసి నాతో మాట్లాడి ఈ టాపిక్ మీద అయితే మీరు మాట్లాడాలి. మాట్లాడి హ్యాపీగా ఇంకేమైనా ఎంటర్టైనింగ్గా మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడవచ్చు. బట్ మాట్లాడాలంటే ముందు మీరు కాల్ చేయాలి. అండ్ కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నందు అండి. నందు? ఆ నందు. ఓకే నందు, ఎక్కడ నుండి? కాదండి, మంజు. కొంచెం గట్టిగా చెప్పండి. మంజు మేడం, మంజు. మందువా? మీ పేరు మంజు మేడం, మంజు. ఓకే మంజు, మంజు. ఓకే మంజు గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మంజు గారు? ఓకే, చూస్తున్నారా శ్రీమతి బహుమతి? నచ్చిందా? హలో, అయ్యో అవునా. సో నేనైతే ఒక టాపిక్ ఇస్తానండి డైలీ. సో ఇవాళ ఒక టాపిక్ ఇచ్చాను, ఆ టాపిక్ మీద మీరు మాట్లాడాలి. ముందు చెప్పండి, మీ వైపు నుండి ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా లైక్ తప్పు జరిగిందా? ఏదైనా ఎవరైనా అడిగితే ఇవ్వకపోవడం, తర్వాత అయ్యో ఇచ్చుంటే బాగుండేదేమో అనుకోవడం, లేకపోతే మీ వైపు నుండి ఏదైనా ఎప్పుడైనా తప్పు జరిగిందా ఎవరి కోసమైనా? ఫ్రెండ్ కానివ్వండి, మమ్మీ. ఏం జరగలేదు మేడం, అలా ఏం జరగలేదా? జరగవచ్చు కానీ చేసిన ఆయమ్మటే. ఓకే, సో అలాంటివి ఏం జరగలేదు? ఏం జరగలేదు, ఇంకా చెప్పలేం ఫ్యూచర్ లో అయితే. అవునా, మరి మోసం చేస్తున్నారు మీ రిలేటివ్స్లో ఎవరైనా? ఎవరికైనా మోసం చేయడం చూసారా? లైక్ మొన్న అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అలానే మోసం చేశారు. సో మీరు చూసారా మీ ఫ్యామిలీలో ఎవరికైనా మోసం చేయడం ఎవరైనా? చూసాను, చాలానే ఉన్నాయి అలా. అవునా, మరి ఇలా మోసం చేయడం తప్పు కదా జనాలు? అవును, చాలా తప్పు. మనకి ఒకరికి మోసం చేస్తే వాళ్ళకి, వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు కదా. అది అంటే తనదన్నోడు ఒకడు ఉంటే తలదన్నోడు ఇంకొకడు ఉంటాడు కదా, అలా అనమాట. ఉంటారు కదా, ఒకరిని మోసం చేసే వాళ్ళని చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు కదా. అదే, మరి అలాంటి మోసం చేయడం చాలా తప్పని తెలిసి కూడా జనాలు ఎందుకు అలా మోసం చేస్తున్నారో అర్థం కాదు కదా. అది వాళ్ళకి అర్థం అవుతుంది మేడం, ఫస్ట్ వాళ్ళకి చేసేటప్పుడు తెలియదు వాళ్ళకి. ఏదైనా వాళ్ళని చేస్తారు కదా అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ అలాంటి వాళ్ళకి ఎవరు చేస్తారు చెప్పు, వాళ్ళు ఫుల్ పండిపోయి ఉంటారు మోసం చేయడంలో. ఓకే, సో మీరు ఏం చేస్తూ ఉంటారు మంజు? డిమార్ట్లో వర్క్ చేస్తున్నారా? ఓకే, సో మరి భోజనం అయిందా మీది? లంచ్ అయిందా? లంచ్ టైం కదా. అయిందా? పెళ్ళి కాలేదు ఇంకా, రైట్? కాలేదు. సో అన్నదమ్ములు, అక్క చెల్లెలు వారు ఉన్నారా? ఏం మేడం, సిస్టర్స్ ఉన్నారా, సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ? సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారా? మీరు ఒక్కరేనా? ఉన్నారు, ఉన్నారు. ఉన్నారా? సో మమ్మ ఏం చేస్తున్నారు? ఎవరు, వాళ్ళ మమ్మీ? మమ్మీ ఏం చేస్తున్నారు? మమ్మీ ఫ్రూట్ మార్కెట్ లో చేస్తుంది, వెళ్ళింది మమ్మీ, వెళ్ళిపోయింది మార్నింగ్. అవునా, ఓకే కూల్, నైస్. సో ఇంకేంటి, పాట ఏమైనా పాడతావా మంజు? మీరే పాడండి, నాకు సాంగ్స్ రావు. సరే, నీ ఫేవరెట్ హీరో చెప్పు ముందు. ప్రభాస్ మేడం. ప్రభాస్ డైలాగ్ ఒకటి చెప్పొచ్చు కదా పోనీ? డైలాగ్స్ కూడా రాకుండా చూడడం వరకు చెప్పండి నా కోసం. నేను చెప్పాలనా? నేనేం చెప్పాలి? అందరికి కనిపిస్తున్నారు కదా, నేను చెప్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. అంటే నేను కనిపిస్తున్నాను కదా, చెప్తే బాగోదు. నువ్వు కనిపించావు కదా, చెప్పినా ఎవరేం అనలేరు కదా. సో నువ్వు చెప్తే బాగుంటుంది. లేదు, మీరే చెప్పాలి. నాకు ప్రభాస్ డైలాగ్లు ఇవి గుర్తులే. పోనీ ప్రభాస్ కోసం చెప్దాం అంటే సాంగ్ పాడండి. అరే నన్ను సాంగ్ పాడమంటున్నారు ఏందబ్బా, నా వాయిస్ అంతా ఏమవుతుంది మేడం, పాడండి. షో ఎండ్ అయ్యేలోపు పాడతా.
చూడు, ఖచ్చితంగా చూడు, ఖచ్చితంగా పాడతాను. అండ్ ఒకటి మాత్రం సజెస్ట్ చేస్తాను, ఇప్పటిదాకా నీ వైపు నుండి ఏది తప్పు జరగలేదు కాబట్టి ఫర్దర్ గా కూడా ఎవరైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవద్దు, సరేనా? ఎస్, ధైర్యంగా. ఒక్కళ్ళ ఒక్క అడుగేస్తేనే కదా మనల్ని చూసి ఇంకొకళ్ళు ఇంకొక అడుగేస్తారు. అంతే కదా, మనం ఆడేస్తున్నాడులే, ఆడు చెప్తాడులే అని అనుకుంటే ఆడనుకుంటాడు అది వేస్తాడులే అది వెళ్తుందిలే అని. సో మనం ఫస్ట్ స్టెప్ వేస్తే పక్కన ఉన్నాడు ఇంకో స్టెప్ వేస్తాడు. ఓకే మంజు, మరి ఇలానే కాల్ చేయండి, సరేనా? బాయ్. ఓకే మేడం, బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అమ్మా, బాగా మాట్లాడుతున్నావు. ఎస్, బట్ ఏంటంటే జనరలీ మోసపోవడం చాలా కామన్ అండి. మనం కూడా మోసపోతాం, మనం కూడా మోసం చేసేస్తాం ఒక్కొక్కసారి, చాలాసార్లు అబద్ధాలు కూడా ఆడతాం. అంటే తెలుసు తెలియకో, ఇప్పుడు ఏంటి ఎవరో ఎవరింటికో వెళ్ళాలి మనం, చాలా అర్జెంట్, వాళ్ళు కాల్ చేశారు రమ్మన్నారు, మనం ఆన్ ద వే అనుకున్నా, మనం రెడీ అవుతున్నాం. అప్పటికి రెడీ అయితే వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఆన్ ద వేలో ఉన్నాను, ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అని చెప్పి అబద్ధాలు చెప్పేస్తాం. ఎంతండి అలా, ఎలా అలా ఎలా అబద్ధాలు చెప్పేస్తాం? ఊరుకుంటుంటే అబద్ధాలు చెప్పేస్తాం. ఇంకొకసారి అలానే ఎవరైనా ఫోన్ చేసి వస్తానన్నావు రావట్లేదు అంటే తెలుసు మనం హ్యాపీగా పడుకుని ఉన్నామని, మరి అలాంటప్పుడు మనం చెప్పడం తప్పే కదా వస్తామని చెప్పి. అలాంటప్పుడు ఏం చెప్పాలి? సారీ అండి నేను రాలేకపోతున్నాను అని చెప్పి మనం జరిగింది మనతో ఏదైనా తప్పు జరుగుంటే అది చెప్పాలి. ఇవాళ నేను రాలేకపోతున్నాను, నాకు ఇది పని పడ్డాది అందుకే రాలేకపోతున్నాను ఇన్ఫార్మ్ చేయాలి, లేకుండా హ్యాపీగా పడుకొని ఉంటాం, దాసేస్తాం. సో ఇలా అనమాట, చిన్నదో పెద్దదో మనం తెలుసో తెలియకో అబద్ధాలు చెప్తూనే ఉంటాం. అంతేందుకు చిన్నప్పటి నుండి స్కూల్ టైంలో కూడా మనం అబద్ధాలు చెప్పాం. ఏంటంటే మనకి హోంవర్క్ ఏదో ఇచ్చారు, మనం రాయలేదు, అక్కడ టీచర్ వెళ్తే కొడుతుంది, ఇంకెందుకని చెప్పి స్టమక్ పెయిన్ అమ్మా అని చెప్పి అబద్ధం ఆడి పడుకుని పోతాం. అది చిన్నప్పుడు, బట్ పెద్దయినాక కూడా మనం అదే స్ట్రాటజీస్ ఫాలో అయిపోయి చాలా మట్టిగా అబద్ధాలు చెప్తున్నాం. అండ్ లై, అమ్మో లై చెప్పకూడదు ఎప్పుడూ. సో మోసం చేసినట్టే లై, అబద్ధం చెప్పినా మోసం చేసినా రెండు ఒకటే, ఏ రయ్యే తిప్పల్లో ఒడగొట్టుకోవడానికి. సో ఏదైనా ఒకటే, సో అబద్ధం కూడా చెప్పొచ్చు. ఇన్ కేస్ మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, వాళ్ళు కాల్ చేసి ఎక్కడ దాకా వచ్చామంటే చెప్పండి మేము ఇక్కడ దాకా వచ్చామని, ఎందుకు లేట్గా బయలుదేరాం, కొంచెం పని పడ్డాది లేకపోతే లేట్గా వేసాం, రీజన్ చెప్పండి. వాళ్ళేం అనుకోరులేండి, ఏమనుకుంటారు కొంచెంసేపు తిట్టుకుంటారు మనసులో, చూడు దీనికి చెప్తే కూడా టైంకి రాలేదని. తిట్టుకుంటే తిట్టుకున్నారు తప్పే ఉంది, నిజం చెప్పడం వల్ల తప్పలేదు కదా. సో అలా అనమాట, ఎప్పుడైనా సరే నా వైపు చాలాసార్లు ఇలా జరిగింది, ఫ్రెండ్ ఏమో కాల్ చేసి రామ్మా ఇలా సినిమాకి వెళ్తున్నావు అని చెప్పారు, నాకు ఆ బద్ధకంగా ఉండే, చెప్పొచ్చు కదా నేను నాకు బద్ధకంగా ఉంది నేను రానని చెప్పి. అలా కాదు అంటే కాసేపు పోయాక రెడీ అవుతున్నానే బయలుదేరానే ఇలా అనమాట, సాకుల మీద సాకులు చెప్పడం మొదలుపెట్టాను. సో అలా అయితే అస్సలు చెప్పకూడదు, సాకులు అయితే అస్సలు చెప్పొద్దు. ఏదైనా తప్పు జరిగితే చెప్పండి, ఇన్ కేస్ మన వైపు తప్పు ఉంటే ఖచ్చితంగా సారీ చెప్పి అట్లీస్ట్ రీజన్ చెప్పండి, ఎందుకు అలా చెప్పామనేది రీజన్ అయితే తెలియాలి. సో ఇవాళ టాపిక్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. సో మీరు కూడా కాల్ చేసి మీ వల్ల ఎవరికైనా తప్పు జరిగిందా, లేకపోతే ఎవరి వైపు నుండైనా మీకు తప్పు జరిగిందా, అన్యాయం జరిగిందా, సో కన్ఫెస్ చేసుకుందాము. అందుకే నేనైతే ఆల్రెడీ 2 కన్ఫెస్ చేసుకున్నాను. మీరు కూడా కన్ఫెస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వల్ల, లేకపోతే మీ ఫ్రెండ్స్కి మీరు ఎప్పుడైనా ఏదైనా అన్నారు, వాళ్ళు హర్ట్ అయ్యారు, మీతో మాట్లాడడం మానేశారు, ఇలాంటివి ఏమైనా కన్ఫెషన్ చేసుకోవచ్చు. చేసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా ఫోన్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ చేసుకోవాలంటే మాత్రం మీరు నాకు కాల్ చేయాలి. కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మీ టీవీ స్క్రీన్పై డిస్ప్లే అవుతుంది, వెంటనే కాల్ చేసి నాతో హ్యాపీగా మాట్లాడండి. అండ్ బాగా మాట్లాడితే కనుక మంచి బ్యూటిఫుల్ సారీ అయితే గిఫ్ట్గా వస్తుంది, అది కూడా బెస్ట్ కలర్ అయితే మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు కాల్ చేసి ముందు మీ పేరు డీటెయిల్స్ చెప్పి ఈ టాపిక్ మీద మాట్లాడాలి. సో మీరు ముందైతే కాల్ చేయండి. అండ్ కాల్ చేసేటప్పుడైతే టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, ఆర్ఎల్స్ కట్ అవుతుంది, కనెక్షన్ కట్ అవుతుంది, రీసౌండ్ వస్తుంది కాబట్టి, మాట్లాడలేము కాబట్టి కట్ అవుతుంది. సో నేను నెక్స్ట్ కాలర్ తీసుకున్నాను, బట్ అప్పటిదాకైతే చిన్న విరామం. ఓకే, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్. సో నేను వచ్చేసాను. అండ్ ఎస్, ఇవాళ నేను మాట్లాడుతున్న టాపిక్ ఏమొచ్చి మోసం అండ్ కన్ఫెషన్ గురించి.
సో మన వైపు నుండి ఎవరికైనా తప్పు జరిగి ఉన్నా లేకపోతే అవతల వైపు నుండి లైక్ మన ఫ్రెండ్స్ కనుక లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు మనల్ని మోసం చేశారా ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మొన్న ఒక సినిమా చూశాను హిందీ సినిమా అనమాట రణవీర్ సింగ్ది లేడీస్ వర్సెస్ రికీ భ్యాల్ అని దానిలో ఒక అబ్బాయి వీడేమో చాలామంది అంటే డబ్బున్న అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుని మోసం చేసేస్తాడు మోసం అంటే ఇంకేం లేదు డబ్బులు గ్యాదర్ చేసుకుని నాకు ఇలా ప్రాబ్లం అయింది డబ్బులు కావాలని చెప్పి డబ్బులు తీసేసుకొని పారిపోతాడు అనమాట సో ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి వీడిని పట్టుకోవాలని చెప్పి ప్లాన్ వేసుకొని ఏం చేస్తారు వీళ్ళందరికన్నా పెద్ద కంత్రి అమ్మాయిని ఎవరినైనా ఎత్తకాలి అలాంటి అమ్మాయిని ఎత్తికేసి వీడి మీద వదులుదామని చెప్పి ఒక అమ్మాయిని వెతుకుతారు అది అనుష్క శర్మ అనమాట తను సెలెక్ట్ చేసేసి ఈ ముగ్గురు అమ్మాయిని సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని వదులుతారనమాట అయితే అప్పుడు ఏమవుతుంది ఆ రణబీర్ సింగ్ మోసపోతాడు దీని చేతుల మీదగా అంటే అబ్బాయి మోసం చేశాడు బట్ అబ్బాయిని మోసం చేసే అమ్మాయి కూడా వచ్చింది ఇంకేం లేదు మోసం అనేది కాదు సో ఇలా మోసాల మీద సినిమాలు కూడా బోల్డ్ అన్నీ వచ్చాయి సో అదే కాకుండా ఏంటంటే ఇవాళ రేపు మాల్స్లో గట్రా మనం డ్రెస్సెస్ గట్రా చేంజ్ చేసుకున్నాం కదా సో అలా అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మెయిన్లీ అమ్మాయిలు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా క్యామ్స్ యూనో శారీస్లో క్యాము ఈ క్యాము ఆ క్యామ్ అని చెప్పి పెట్టేస్తున్నారు సో బీ కేర్ఫుల్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి అది కూడా మోసమే అంటే ఎందుకండి అలా పెడతారు అసలు ఏంటి మీకు ఎంత ఏంటి ఆ సంతోషం అసలుకి నాకు అది అర్థం కావట్లేదు జనాలు ఎలా తయారయ్యారంటే మంచి పోయి ఫుల్ అంతా చెడుకే వెళ్ళిపోతుంది చెడు ట్రాకే ఎంచుకుంటున్నారు అందరూ అలానే తయారవుతున్నారు సో అట్లీస్ట్ ఒకసారి మనం కళ్ళు మూసి ఆలోచించుకోవాలి మనం చేస్తుందో తప్పో రైటో అని మనం క్యాంప్ పెడతాం సరే బట్ అవతల అమ్మాయి మీ చెల్లె అయితే అప్పుడు ఎలా ఉంటుంది చెల్లో అక్కో అమ్మో ఇంకెవరైనా అయితే ఎలా ఉంటుంది ఏ అంతే కదా సో అలాంటివన్నీ చేసే ముందు జనాలు ఆలోచించాలి ఆలోచించకుండా అడుగులు వేసేస్తారు తప్పులు చేసేస్తారు తర్వాత బాధపడతారు అయ్యో అనేసి సో క్యాంప్ పెట్టినప్పుడు అమ్మాయిలు గుర్ఖా వేసుకొని వెళ్ళండి వాళ్ళ చెల్లెలు వాళ్ళు వెళ్ళి మార్చుకుంటే అప్పుడు బాగుంటుంది అన్నమాట సో అలా అనమాట నాకు కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఇవాళ రేపు మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి నాకు వాట్సాప్లో ఇలా మాల్స్లో ఇలా పెట్టేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది అది అని ఎస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయిలు అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఇంకోటి ఇది కూడా మోసం దగ్గ ఫ్రాడ్ అన్ని దగ్గరలో ఇది కామన్ అయిపోయింది సో అలాంటి మోసం చేయకూడదు మనం అండ్ కొంచెం ఆలోచించాలి తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి మనం చేస్తుంది తప్ప రైట్ అని ఒకసారి ఆలోచించాలి మనస్సాక్షి చెప్తుంది కదండి నువ్వు చేస్తుంది తప్పు రైటో అని అట్లీస్ట్ మనం మంచి చేయకపోయినా పర్వాలేదు బట్ చెడు చేయకూడదండి అవతల వాళ్ళకి ఎందుకండి అలా మనం బాధ పెడతాం చెప్పండి ఓకే నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో గౌతమి నేను హలో చెప్పండి నేను చాలా బాగున్నాను ఎవరు మాట్లాడుతున్నారు నేను రాజేశ్వరి మాట్లాడుతున్నాను ఓకే రాజేశ్వరి గారు ఎలా ఉన్నారు బాగున్నాను చెప్పండి మాట్లాడుతున్నానమ్మా చెప్పండి వినిపిస్తుంది భోజనం చేశారా చేశాను బాగుంది నువ్వేదో ఈ టాపిక్ భలే 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 అడుగుతున్నావు ఈ టాపిక్ ఇవాళ చాలా బాగుంది అడగడం థ్యాంక్ యూ రాజేశ్వరి గారు మరి మంచి మీరు ఎప్పుడైనా ఎవరి చేతి మీద మోసపోయారా నేనా విశేషాలే పెద్దది కదా చాలా మోసపోయాను అనుకో కానీ ఏం చేస్తాం మన మన మనసు మంచిగా ఉన్నప్పుడు మనం ఒకరి మోసం చెయ్యం అంతే అది మొదలు మన మనసు బాగా ఉండాలి అవును ముందు మనం మంచిగా ఉండాలి అది మన మనసు మంచిగా ఉన్నప్పుడు ఒకరిని మోసం చెయ్యం ఒకరి చేత మోసపోవు అంతే రెండవ అంతే మంచిగా ఉంటే మంచిగా ఉంటే ఖచ్చితంగా మోసం చేస్తారు జనాలు అవును కానీ మనం ఏంటి మన అందరినీ మంచిగానే తీసుకుంటాం కానీ మళ్ళీ చాలా మంది మోసం చేస్తారు చాలా మంది మోసం చేస్తారు తెలుసో తెలియకో మనం ఒక తప్పు చేసినా సరే అవతల వాళ్ళు మన మంచితనాన్ని చూసి ఇంకా మోసం చేయడానికి రెడీగా ఉంటారు అన్నమాట ఏంటంటే ఒక అమ్మాయి ఏం చేసింది ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చింది ఇచ్చినప్పుడు నాకే చెప్పలేదు ఆ అమ్మాయి ఇవ్వనప్పుడు నువ్వు వెళ్ళి అడుగుతుంది నన్ను అయ్యో అది అలా ఎలా అవుతుంది నువ్వు ఇచ్చినప్పుడు నాకు చెప్తే దాన్ని ఇవ్వకపోతే నేను మళ్ళీ అడుగుతాను అంతే కదా మధ్యలో వచ్చి నాకు ఇవ్వటం లేదు నేను అమ్మాయికి డబ్బులు ఇచ్చాను నా డబ్బులు నాకు ఇప్పించవా రాజేశ్వరి అక్క అని అడిగింది పనివాళ్ళు ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు గొడవలు పెట్టుకుంటారు కదా పాపం అవును అలా మా పని మీద ఏం చేసింది ఒకరి దగ్గరకి డబ్బులు ఇచ్చింది వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చినప్పుడు నాతో చెప్పలేదు ఇవ్వనప్పుడు నన్ను వచ్చి అడగమంటుంది అదే అంతే అంతే ఇచ్చినోడు బానే ఉంటాడు పుచ్చుకున్నాడు బానే ఉంటాడు మధ్యలో మనమే ఇరుక్కుపోతాం
అది నన్ను అడగమంది. కానీ నేను ఏమడుగుతానేను, నువ్వు ఇచ్చినప్పుడు నాతో చెప్పేస్తే నేను వద్దని అది మంచిది కాదు ఇవ్వదు అని చెప్పేదాన్ని, నువ్వు ఇచ్చేసి ఇప్పుడు నన్ను అడగమంటే నేను ఏం చేస్తాను అది అన్నమాట. నాకు కూడా ఒకసారి అయింది, ఒక అతను పెద్ద కారేమో నా కాలు మించి కారు తీసుకెళ్ళిపోయాడు. అయితే అప్పుడు ఏం చేశాడు, నన్ను నలుగురు బజార్లో అనమాట, నన్ను నలుగురు కూర్చోబెట్టి అతను నాతో అమ్మ అత్త ఉండి నీకు డబ్బులు ఇచ్చి నిన్ను టాక్సీ నిన్ను కార్ మీద లేకపోతే ఆటోలోనే హాస్పిటల్ తీసుకెళ్తా అన్నారు వాళ్ళు. అతను వినిపించు కాకుండా స్పీడ్ గా వెళ్ళిపోయాడు అనమాట. అది మోసం కదా, మోసమే మోసమే వాళ్ళు మోసం చేస్తారు. అవును అతను అలా చేశాడు. ఆ ప్లేస్ లో వాళ్ళ అమ్మగారు ఉండుంటే చేస్తాడా, అంతే కదా. అయితే అక్కడ జనం అందరూ కూడి ఆపినా వాడు ఆపకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు నేనేం చేశాను, పోనీలండి అతను నన్ను చేసిన దానికి ఏంటంటే నేనే నెమ్మదిగా లేచి వెళ్ళి బస్ ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తున్నాను. మరి ఏం చేస్తావు, కాదు మళ్ళీ జమీందారే డబ్బున్నవాడు అయ్యో మా అమ్మాయి పెద్ద ఆవిడ పడిపోయింది అంటే తీసుకెళ్తాను చేద్దాను అది ఉందా వాడికి, అది లేదు. డబ్బు డబ్బున్నా మనసు ఉండాలి, ముందు మనసులో కల్మషం లేకుండా ఉండాలి. అది మనసులో కల్మషం లేకుండా ఉండాలి, అది కన్ఫర్మ్ రాజశ్రీ. అప్పుడు మనం ఒకరికి మోసపడము, ఒకరి చేత మోసపోము, ఒకరిని మోసం చెయ్యము. అది అలా అంతే, అతలో చేస్తే మనం ఆపగలం బట్ వాళ్ళని ట్రాక్ లో తేలం. బట్ మనం గురించి ఆలోచించాలి, మనం చేస్తుంది తప్ప రైట్ అనేది మాత్రం ఒకసారి ఆలోచించాలి. అది మనకు మన మనసులో కల్మషం లేనప్పుడు మనం ఎప్పుడు ఒకరిని మోసం చెయ్యము. గౌతమి టాపికల్ చాలా బాగుంటాయి, తెలియని వాళ్ళకి బాగుంటాయి, తెలుస్తున్నాయి. తెలిసిన వాళ్ళు ఏమో వాళ్ళకి తోచింది చాలా చెప్తూ ఉంటారు. ఏదో సలహా లేదు నిజంగా, థ్యాంక్ యూ అంటే మీ అభిమానం అంటే మీ అందరి కోసం అన్నమాట. నా వల్ల ఒక తప్పు జరిగింది, మరి నాకు నిజంగా చెప్పాలనిపించింది. అయ్యో నా వల్ల ఒకరికి తప్పు జరిగింది అంటే నేను చెప్పుకోవాలి కదా, అవతల వాళ్ళు దూరంగా ఉన్నారు మరి ఎలా చెప్పాలి, ఇలా చెప్తున్నాను అనమాట. అందుకే అంటే నా ఫ్రెండ్ కి ఎలానే ఒక అమ్మాయికి చదువు కొంచెం వీక్, తను కొంచెం హెల్ప్ చేయవా అంటే చెయ్యాలి, నేను ఆ టైంలో చెయ్యాల్సిన అవసరం ఉంది. బట్ నేను ఆ రోజు చేయలేదు, సో ఆ అమ్మాయికి మార్కులు చాలా తక్కువ వచ్చాయి. నేను చాలా ఫీల్ అయ్యాను అప్పుడు, మార్కులు తక్కువ వస్తే ఏడ్చింది నా దగ్గరకు వచ్చి. లక్కీగా అమ్మాయి అందుకే నేను బాధపడుతున్నాను. అలాగనే మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తా ఉంటాం, బట్ సర్దిద్దుకోవాలి అది. అయితే నాకేంటంటే మీ టాపిక్లు మాత్రం తెలియని వాళ్ళకి వాళ్ళు తెలుస్తున్నాయి, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు అంతే. ఎవరితో మీ వల్ల చాలా మంది జ్ఞానోదయం కూడా కలుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసిందని నేను చెప్తాను, కానీ నాకు తెలియని ఎందున్నాయో వాళ్ళు చాలా మంది చెప్తున్నారు కదా, అదే అందుకని చెప్పే ఇలాంటి కొంచెం అందరికి తెలిసేలాగా మంచి టాపిక్ తీసుకున్నారు. మీ ముక్తా టీవీకి హ్యాండ్స్ ఆఫ్ అమ్మా, ఎన్ని చెప్పినా చాలా బాగుందండి, టాపిక్లు బాగుంటాయి, మీరు చాలా అడిగినవి బాగుంటాయి. నువ్వు రైలు ఏది అడుగుతావా అని ఆతృతతో చూస్తున్నా. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా. మీ అభిమానం నాకు ఇంకా ఎలానే ఉండాలి, నాకు మా టీం టీవీ అంటే ఓటీన్నరకల్లా ఫోన్ చేసి రెడీగా టీవీ దొరుకుతుంది. బాబోయ్ థ్యాంక్ యూ అండి రాజశ్రీ గారు. ఇస్తే ఈవిడ మధ్యలో ఏం చేశారండి, అర్రే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా, ఇచ్చినోడు బాగున్నాడు పుచ్చుకున్నాడు బాగున్నాడు మధ్యలో ఉన్నాడే చిదిగిపోయాడు, ఇలానే ఉంటుంది. సో ఏంటంటే పాపం ఈవిడికి తెలియని కూడా తెలీదు, అక్క వెళ్ళి డబ్బులు ఎలా ఇస్తారండి, ఆవిడకి ఏం తెలుస్తుంది. మీరు ఇచ్చినప్పుడు ఆలోచించాలి, తీసుకున్నప్పుడు ఆడ అవతల వాడు ఆలోచించాలి, మధ్యలో ఆవిడ ఏం చేయగలదు. సో ఇలానేనండి మోసం చేసేస్తారు, కాళ్ళ మీద నుండి కారు తీసుకెళ్ళిపోతారు, నీకు డబ్బు ఉంది బ్రెయిన్ పనిచేయడం లేదా, అయ్యో డబ్బులు అంత ఉంటుండే
అదే వేరే వాళ్ళు ఎవరు గుర్తించినా మనం ఉండి తీసుకెళ్తాం కదండి, మనమే గుర్తించినప్పుడు మనం కొంచెం తీసుకెళ్ళాలి కదా, జాగ్రత్త పడాలి కదా. పాపం అన్ని జాలి లేకుండా తీసుకెళ్లకుండా పాపం ఆవిడ బస్సులో ఎక్కి ఆవిడింటికి వెళ్ళారంట. ఎంత అన్యాయం ఇది, అసలు నాకైతే చాలా కోపం వచ్చేసింది ఇలాంటివన్నీ చూస్తుంటే. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పరా. దీప. ఓకే చెప్పండి, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నేను పిల్కానా. పిల్కాన్ ఆపకో హిందీ ఆతా హై, తెలుగు నహీ ఆతా, రైట్? हाँ मैडम, कल हमारी मौसी भी करी थी, आज हमारा बर्थडे है तो आज हम भी मिला के देखे आपको. आपका बर्थडे आज? हाँ. जन्मदिन मुबारक, हैप्पी बर्थडे टू यू. और आज बर्थडे है आपका, आपका कॉल भी कनेक्ट हुआ है. देखिए आप ऐसे बर्थडे बहुत सारे सेलिब्रेट कीजिए और बहुत सारे खुशियाँ आपको मिले, बहुत तरक्की करें आप. और आपका लंच हो गया, आज स्पेशल क्या बनाया आपने? अरे मुझे बुलाते, मैं आके खाती ना. आपका बर्थडे, आपने मुझे नहीं न्योता नहीं दिया आपने. अभी आओ आप. मैं ना फिर से फोन करती आपको, मुझे एड्रेस बताइए, मैं आके खाती आपके घर. आओ बाजार नहीं है, खाना. हाँ ओके. आप शो देख रहे हो, आपको समझ में आया आज मैं क्या टॉपिक पूछी? आओ हम लोग बराबर नहीं समझा, थोड़ा थोड़ा समझा हमारा. अच्छा ठीक है, आप जो समझे वो उसके बारे में बताइए. हेलो, आप जो समझे ये शो से आप बताइए, क्या समझे आपने? वो तेलुगु में है ना, बराबर नहीं समझ रहा. ओके, बराबर नहीं समझ में आया. ठीक है, हम लोग ना धोखा. आपको किसी ने कभी धोखा दिया है कुछ, कोई मैटर के हिसाब से? जी दिया है किसी ने. हम लोग धोखा के ऊपर बात कर रहे हैं. आजकल के लोग, आजकल ना ये क्या धोखा, सबको एक दूसरे को धोखा देने में ही है. लाइक हमारे दोस्त हो या तो फिर रिश्तेदार हो, मैं पैसा ले लिया और फिर बाद में पैसा नहीं दिया, बोलता है कि नहीं मैं बाद में दूंगा, मैंने कहां लिया करके झूठ बोलते हैं. तो ऐसा सब चल रहा है. तो आपको किसी ने पैसा मांगा या तो फिर आपने किसी को पैसा दिया और उसने नहीं दिया, धोखा दिया, ऐसा कुछ हुआ है आपके साथ आपके लाइफ में? जी हाँ, हो गया था. क्या हुआ बताइए तो आप. ये हमारे मामा है, उन्होंने हमारे को घर से अचानक बोल के निकाल दिए घर से. अच्छा, ओफो. देखिए, पहले हम हमारे मामा के घर रहते थे. हाँ, फिर उन्होंने क्या बोले, अचानक ही दो दिन में चलो निकल जाओ हमें से घर से, बोल के हमारे को निकाल दिए. बाप रे, ऐसे कैसे, बिल्कुल भी थोड़ा भी नहीं सोचते कि बाहर जाके कहाँ पे रहेंगे, थोड़ा भी तो सोचना चाहिए. नहीं, लोग ऐसे इतने कठोर कैसे हो जाते हैं समझ नहीं आ रहा मुझे. वही थोड़ा समझना चाहिए कि कभी हम लोग कुछ काम कर रहे हैं तो अच्छा कर रहे हैं, बुरा कर रहे हैं, समझ के करना चाहिए लोग. एक बार सोचना चाहिए एटलीस्ट कि हम लोग जो कर रहे हैं अच्छा कर रहे हैं या बुरा कर रहे हैं. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. కోయ్ బాత్ నై, నేను చెప్పాలి. ఆవిడ ఏం చెప్పారంటే, నేను ట్రాన్స్లేట్ చేసేస్తున్నాను. ఒకసారి ఆవిడ మోసపోయారంట, పాపం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు. అండ్ ఆ టైంలో ఆలోచించాలి, తో బయటికి వెళ్ళిపోమన్నారు సరే, ఆవిడ ఆ టైంలో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, పీపుల్ కొంచెం కూడా ఆలోచించరు, ఎలా బిహేవ్ చేస్తారంటే అలా బిహేవ్ చేస్తారు. కొంచెం ఆలోచించండి, మనం మనుషులమే కదా, మనకి ఒక మనసు దేవుడు ఇచ్చాడు కదా, మనం చేస్తుంది తప్పు రైటో ఆలోచించుకోవడానికి బుర్ర కూడా ఇచ్చాడు దేవుడు. మరి పోనీ మెంటలీ రిటార్డెడ్ అంటే పీపుల్ తెలియదు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు. బట్ దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, కాళ్ళు చేతులు బుర్రలు అన్నీ ఆలోచించడానికి బాగానే ఇచ్చాడు కదా. ఒకసారి ఆలోచించాలి కదా, మనం చేసే పని తప్పు రైటో. సో ఎప్పుడైనా సరే మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు ఒక్క 5 మినిట్స్ ఆలోచించాలి, మనం చేస్తుంది తప్ప రైట. అండ్ ఇన్ కేస్ తప్పు అయితే కనుక కరెక్ట్గా ఆపేయాలి, మనం అలాంటి తప్పు చేయకూడదు. ఎందుకంటే చిన్నది పెద్దది తెలియకుండా తప్పు జరిగితే పర్వాలేదు, బట్ తెలిసి మాత్రం మోసం చేయకూడదు. అండ్ నమ్మించి గొంతు మాత్రం అస్సలు కొయ్యకూడదు, అస్సలు చాలా చాలా తప్పది. ఏంటి మర్డర్లు రేపుల కన్నా పెద్ద తప్పులు ఇవి అసలుకి, నిజం చెప్పాలంటే. నమ్మించి ఒకరిని నమ్మించేసి మనం మోసం చేయడం ఎంతవరకు ఉన్నాయో, ఇవాళ రేపు అవే జరుగుతున్నాయి. అదే కాకుండా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు లవ్ అని చెప్పి అబ్బాయిలు అమ్మాయిలు తిరుగుతున్నారు. ఓకే తిరుగుతున్నారు, అయితే అమ్మాయి హ్యాండ్ ఇచ్చేస్తుంది లేకపోతే అబ్బాయి హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు,
అలాంటప్పుడు తినడం ఎందుకండి? మీకు నచ్చినప్పుడు ముందే ఇవన్నీ ఆపేయచ్చు కదా. లవ్ అని పేరు, లవ్ అనేది చాలా చాలా ప్రిషియస్ వర్డ్. మనం అది దేనికి పడితే దానికి యూజ్ చేసేకూడదు. లవ్ అని చెప్పి అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, అండ్ ఒక ఎక్స్టెంట్కి వచ్చేసరికి నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకో, మా ఇంట్లో మా అమ్మాయిలు పెళ్లి చూస్తున్నారు, ఆ అమ్మాయి అంటది నువ్వు వేరే వాడిని వేరే అమ్మాయిని చేసుకో మా, అలాంటప్పుడు అది ప్రేమిలా అవుతుంది? సీరియస్గా ఇదైతే అసలు నచ్చలేదు. సో ఇక్కడ కూడా మోసమే, అంటే ప్రతి దాంట్లో మోసం, దగ ఫ్రాడ్ అన్నీ, అంటే అబద్ధాలు అన్నీ కల్పిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటివన్నీ మన వైపు నుండి ఎప్పుడైనా తప్పు జరిగితే, ఇప్పుడు దాకా మీ ఫ్రెండ్కి కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా అన్నారు అండ్ వాళ్ళ కెరియర్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు అలాంటివి ఏమైనా ఉంటే కనుక నాతో ఫోన్ చేసి మాట్లాడేయండి హ్యాపీగా. ఎందుకంటే ఇవాళ అయితే కన్ఫెషన్ చేసుకుంటున్నాం కాబట్టి, నేను ఆల్రెడీ 2 సార్లు కన్ఫెస్ చేశాను నా వల్ల తప్పు జరిగిందని. సో అపాలజీ కూడా చెప్తున్నాను. అలాగే మీ వల్ల ఏమైనా తప్పు జరిగింది అని అనుకుంటే కనుక, కన్ఫెస్ చేయాలనుకుంటే హ్యాపీగా నాకు కాల్ చేయండి. ఎస్, నేను కాల్ తీసుకుంటాను, బట్ అప్పటిదాకా అయితే నాకు కొంచెం నీరు తాగేస్తాను. అప్పటిదాకా చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. సో మన శారీస్ అయితే స్పాన్సర్ చేస్తున్న వారు బ్యూటిఫుల్ శారీస్, గద్వాల్ వీవర్ సొసైటీ వారు. సో వాళ్ళ బ్రాంచెస్ అయితే కోటిలో అండ్ ఆమీర్పేటలో ఉంది. ఆషాఢం అయిపోతుంది, సో వెంటనే వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు అప్ టు 66% ఆఫ్ ఇస్తున్నారు. ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మనం హ్యాపీగా కలర్ఫుల్గా రెడీ అవ్వాలి కదా. సో అక్కడైతే అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ కొత్త కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ కంచి పట్టు చీరలు కానివ్వండి, ఉప్పాడ, అన్ని అన్ని వెరైటీస్, డిజైనర్ వేర్, పెళ్ళికి కావాల్సిన బట్టలు అన్నీ హ్యాపీగా ఉంటాయి కాబట్టి మళ్ళీ హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఎందుకంటే ఆషాఢం అయిపో వచ్చేస్తుంది, మళ్ళీ శ్రావణ మాసంలో మంచి మంచి చీరలు కట్టుకొని మన వరలక్ష్మి వ్రతాలు అయి ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బోల్డ్ అని ఉన్నాయి. సో అన్నిటికీ మనం ఖచ్చితంగా చీరలు అయితే కొనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు కొనేసుకుంటే బెటర్, ఆఫర్లు వస్తాయి కాబట్టి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. వాళ్ళ బ్రాంచెస్ అయితే మాత్రం అమీర్పేట్ అండ్ కోటిలో ఉంది. సో వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అండ్ ఎస్, నేను మాట్లాడుతున్న టాపిక్ అయితే మీ అందరికీ తెలుసు, మోసం గురించి. ఏంట్రా గౌతమి రోజుకు ఒక డిఫరెంట్ టాపిక్, ఒక్కొక్కసారి సంబంధం లేని టాపిక్ తీసుకుంటుందని మీరు ఆలోచిస్తున్నారు నాకు తెలుసు, బట్ సంబంధం ఉంది. బట్ ఇదంతా నేను లాస్ట్లో చెప్తాను, ఏంటనేది సంబంధం ఏంటా అనేది లాస్ట్లో చెప్తాను. బట్ ఏంటంటే మీరు ముందు ఇప్పుడైతే కాల్ చేయండి, కాల్ చేసి మాట్లాడండి, కన్ఫెస్ చేయండి. మీ వల్ల ఎప్పుడైనా ఎవరికైనా తప్పు జరిగిందా, లేకపోతే అవతల వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని దేనికైనా మోసం చేశారా, ఈ మ్యాటర్ మీద అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ రాజశ్రీ గారు చెప్పారు, మళ్ళీ బోల్డ్ మంది చెప్తున్నారు కాల్ చేసి. సో ఎస్, మోసం చేయడమే కాదు మోసపోవడం కూడా తప్పే, మనం అట్లీస్ట్ ఆలోచించాలి. అంటే ఇప్పుడు డబ్బులు నమ్మకంతో ఇస్తామండి, ఫ్రెండ్ అడిగాడు 500 గౌతమి నాదే డబ్బులు లేవు ఇవ్వు అని, ఇచ్చాము. ఓకే, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించాలి కదా, మనం మంచి మనుషులు కాబట్టి పాపమాడికి అవసరం అయిందని ఇచ్చాం, బట్ వాళ్ళకి అవసరం అయినప్పుడు మనం మళ్ళీ, అంటే అవసరం కాదు మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ రిటర్న్ చేసేయాలి, లేకపోతే ఏమవుతుంది అసలు? అంటే మనం ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నామో తీసుకుంటున్నామో అని కాదు, అక్కడ రిలేషన్షిప్ పోతుందండి, ఫ్రెండ్షిప్ పోతుంది. ఫ్రెండ్షిప్ ఉన్నదనుకుంటే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో కూడా అక్క డబ్బులు కావాలని ఇచ్చాం, ఇన్ కేస్ వాడు సంపాదించుకున్నాడు అనుకోండి మళ్ళీ అక్కకి ఇచ్చేయడంలో తప్పులేదు కదా. అంటే మనం కష్టపడి సంపాదిస్తాం కదండి, రూపాయి రూపాయి మనకి చాలా ఇంపార్టెంట్ కదా, మనమే కాదు మన పేరెంట్స్ కూడా ఏది సంపాదించినా సరే మన పేరెంట్స్ని కూడా మనం ఏదో ఒక లెక్కలో మోసం చేస్తున్నాం తెలుసా. కాలేజ్కి వెళ్తున్నాం అని చెప్పి మూవీస్కి వెళ్ళడం, బంకింగ్లు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, అబద్ధాల మీద అబద్ధాలు చెప్తాం, మమ్మీ ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయని చెప్పి మూవీకి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్తో, అబద్ధం చెప్తున్నాం కదా, మోసం చేస్తున్నాం కదా, మన కన్న తల్లిదండ్రులు కూడా మనం మోసం చేసేస్తున్నాం, ఇలా అయితే కష్టం కదా. అందుకే ఈ టాపిక్ తీసుకున్నాను. ఏంటంటే మన వల్ల చెడు జరగకూడదు, మంచి మంచి ఎలానో జరగదు మన వల్ల, మంచి జరగకపోయినా పర్వాలేదు బట్ మన వల్ల చెడు జరగకూడదు అండ్ మన వల్ల అన్యాయం ఎవరు అన్యాయం అవ్వకూడదు. అందుకే ఈ టాపిక్ తీసుకున్నాను. సో జనరల్లీ ఎందుకంటే చాలామంది చాలామంది కాకపోయినా కొందరైనా చూస్తూ ఉంటారు ఈ షో, ఐ గెస్ వాళ్ళలో కొందరైనా ఎస్ నా వల్ల ఇది తప్పు జరిగిందని ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరికో ఎప్పుడైనా ఏదైనా అన్నారన్నా సరే హ్యాపీగా కాల్ చేసి మాట్లాడండి. మనం ఒక సారీ చెప్పినంత మాత్రాన మన కొంపలేం మునిగిపో, చిన్న సారీ చెప్పి మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఎంత బాగుంటుందండి. అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళు సడన్గా ఈ డబ్బు మ్యాటర్లో కానీ ఇంకేదో మ్యాటర్కి కానీ
ఇవాళ రేపైతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకే అమ్మాయిని లవ్ చేస్తారు. లవ్ చేశారా? సరే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఈ అబ్బాయి కూడా అమ్మాయిని లవ్ చేయడంతో వాళ్ళిద్దరి మధ్యలో చుంచి పెట్టేసి మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళడం, బాబోయ్ ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. ఇలాంటివన్నీ అంటే ప్రతి దగ్గర, యూత్ దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర ఎక్కడ ఎక్కడికక్కడ మనం మోసం చూస్తున్నాం అనమాట. ఏదో ఒక రకంగా మనం మోసం చేస్తున్నాం, మనం మోసం చేస్తున్నాం, మోసపోతున్నాం. సో ఏంటంటే, నేను ఇవాళ ఎందుకు తీసుకున్నాను ఈ టాపిక్ అంటే, మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ మనం ఒకరికి చెడు చేయకూడదు, మన వల్ల ఒకరు చెడిపోకూడదు. తోచితే, కొంచెం మనకి తోచిందనుకోండి, అట్లీస్ట్ కొంచెం హెల్ప్ చేయాలి. సో నా వల్ల రెండు తప్పులు జరిగాయి కాబట్టి నేనైతే కన్ఫెస్ చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా మీ వల్ల మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హర్ట్ అయ్యి ఉండొచ్చు, సో అలా కన్ఫెస్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేసి నాతో మాట్లాడండి. అండ్ హ్యాపీగా మాట్లాడి కన్ఫెషన్ చేసుకొని మనం ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాం అనేది నేను చెప్తా, బట్ అట్ ఎండ్ ఆఫ్ ద షో. ఎందుకంటే ఎండ్లోనే నేను క్లైమాక్స్ చెప్పాలి, క్లైమాక్స్ ఎప్పుడు ఎండింగ్లోనే ఉండాలి, ముందుగా రివీల్ చేయకూడదు. ఈ గౌతమి ఎందుకు ఈ టాపిక్ని ఇంత ఇంపార్టెంట్గా తీసుకొని వాళ్ళ షోలో డిస్కస్ చేస్తుందని మీరు అందరూ ఆలోచిస్తున్నారు, ఐ నో దాట్. సో ముందుగా అయితే మీరు నాకు కాల్ చేయండి, కాల్ చేసి మీ వల్ల ఎప్పుడైనా తప్పు జరిగిందా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా, లేకపోతే మీకు అబద్ధం చెప్పి ఎవరైనా ఏదైనా అన్నారా, బాధ పెట్టేలా బిహేవ్ చేశారా, సో ఇలా ఏమైనా జరిగి ఉంటే కనుక, ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగి ఉంటే కనుక కాల్ చేసి నాతో మాట్లాడండి. అండ్ కాల్ చేయాల్సిన నెంబర్ అయితే మీ టీవీ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుందండి, సో వెంటనే కాల్ చేయండి. అండ్ కాల్ చేసేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని తగ్గించుకోండి, అసలుకే ఇప్పుడు వర్షాల వల్ల కనెక్షన్ శుభ్రంగా ఉండట్లేదు. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో హలో, హాయ్ అండి, నమస్తే. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, కాల్ చేసేటప్పుడు వాల్యూమ్, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, ఫోన్ వాల్యూమ్ పెంచుకోండి, అండ్ సిగ్నల్స్ చూసుకోండి. ఎందుకంటే వర్షాల వల్ల సిగ్నల్స్ అయితే కరెక్ట్గా ఉండట్లేదు, ఎవరికో చేస్తే ఎవరికో కనెక్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా సిగ్నల్స్ చూసుకొని టవర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని కాల్ చేయండి. అండ్ కాల్ చేశాక ఎక్కువ ఆలోచించొద్దు, నేను అడిగిన టాపిక్కి మాత్రం మాట్లాడండి. ఇన్ కేస్ ఆ టాపిక్ జనరల్ టాపికే కదా, మీకేమీ అంత కష్టమైన టాపిక్ కూడా నేను ఎంచుకోలేదు, జనరల్గా మనందరితో జరిగే టాపిక్కే ఇది. మనం మోసం చేయడం మనం మంచోళం కాబట్టి మోసం చేయడం వేరే వంతు, బట్ కరెక్ట్గా ఎవరో ఒకరి చేతి మోసం అయితే మోసపోతాం. సో అలా మోసం గురించి మాట్లాడుతున్నాను. అండ్ తప్పులు జరుగుతాయి, అందరి వైపు నుండి తప్పులు జరుగుతాయి. అంటే ఈ లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ మిస్ పర్ఫెక్ట్ కానీ కాదు. సో మనందరూ ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా తప్పు చేస్తుంటాం, కాకపోతే మనకి గుర్తు రాదు, చెప్పలేము. చిన్నప్పటి నుండి బోల్డ్ అని చేస్తుంటాం, చెప్పం కూడాను, యూనో దాసిస్తాం, తప్పు చేసామని ఎవరు ఒప్పుకోరు కదా, అందుకే. సో బట్ నేను ఇప్పుడు రీజన్ ఏంటి, ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకున్నానని, మొన్న మా ఫ్రెండ్ బర్త్డే అయింది. అండ్ ఫ్రెండ్ బర్త్డే ఎప్పుడు రొటీన్గా పార్టీలు, ఈ కేకులు, పేస్ట్రీలు ఇవన్నీ కాదు, కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని ప్లాన్ చేసాం అనమాట. తనకి ఏం చేశాను, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ లేరు కదా, హాస్టల్లో ఉంటుంది తను. సో తనకి తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో ముసలి వాళ్ళందరికీ, వాళ్ళందరితో అంటే పేరెంట్స్ అందరూ ఉన్నారు, చాలా బాగుంది. అక్కడ ఫెస్టివల్ లాగా మేము జరుపుకున్నాం, అందరికీ భోజనాలు అవి పెట్టి సో అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాం. బట్ ఒకటేంటంటే, అక్కడ పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. వాళ్ళు వాళ్ళ స్టోరీస్ చెప్పి బాధపడుతూ ఉండారు. వాళ్ళ పిల్లలు ఎలా అలా వదిలేస్తారండి, నాకు అది అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్కి మనకి చూపించి, మనం ఇక్కడ ఇలా ఉన్నాం అంటే వాళ్ళ దయ, వాళ్ళు ఇచ్చిన భిక్ష అనుకోవాలి. అలాంటి మన లైఫ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. ఏం అడిగినా సరే ఒకటే అంటారు, నా కొడుకు పెళ్ళైన తర్వాత నన్ను వదిలేశాడు, ఓల్డ్ ఏజ్ హోమ్లో తీసుకొచ్చి వదిలేశాడు అని. అమ్మ నాన్న అందరూ ఓకే, ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడతాను. హలో హలో, నమస్తే అండి, నా పేరు శశిరేఖ. ఓకే శశిరేఖ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీ కార్యక్రమం బాగుంటా ఉంది, ఏదో కొత్తగా ఉంది శ్రీమతి బహుమతిను. థ్యాంక్ యూ అండి. మరి ఇవాళ నేను కాన్సెప్ట్ ఒకటి చెప్పాను, వింటున్నారా? వింటున్నాను. ఏదో మోసం ఏదో అంటున్నారా? అవును, మోసం గురించి ఎందుకు అన్నానంటే, మొన్న నేను ఇప్పుడు చెప్తున్నాను స్టోరీ ఏంటో అంటే, మొన్న నేను ఫ్రెండ్తో పాటు వెళ్ళాను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను తన బర్త్డే అని. అక్కడ పేరెంట్స్
పేరెంట్స్ అందరూ బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ పిల్లలు వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చేసారని చాలా మంది అండి, ఒక్కరు ఇద్దరు కాదు చాలా మంది అన్నమాట. డబ్బున్నోళ్ళు తల్లిదండ్రులు కూడాను, పిల్లలు అంటే ఆస్తి అంతా ఇచ్చేసిన తల్లిదండ్రులు కూడా అక్కడనే ఉన్నారు. కాదు మనం కూడా పెద్దోళ్ళు అవుతాం కదండి, మరి మనకి అలానే పడేస్తారు. బాగుంటుందా ఇదేమైనా న్యాయమా చెప్పండి. ఇప్పుడు ఇలాగ చక్రం తిరగబడుతోంది, పిల్లలకి ఖాళీ ఉండట్లేదు కదా పెద్దవాళ్ళని చూసుకునేందుకు. మన పిల్లలే మనల్ని మోసం చేస్తున్నట్టు, అంతకన్నా ఏం లేదు. మరి మన పేరెంట్స్, మనం మన పేరెంట్స్ ని వదిలేస్తున్నాం, మన పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా వదిలేసారా? లేదు కదా. అది కష్టం, అలా జరగదు. ఇప్పుడు అదే కదా మనోడి, మనోడేమో తాత తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు. ఎవరికోసం రాయి పోయి అంటే మా నాన్నకంటే నేను నీకు కూడా తీస్తాను అనేది వరుసలో వస్తుంది కదా. అదే, అందుకే మన తల్లిదండ్రులు మనకి చిన్నప్పటి నుండి అంతలా పెంచిన తర్వాత వాళ్ళ రక్తంతో మనం పెరిగాం. అసలుకి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చాక నా కొడుకు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేశాడమ్మా అని అంటున్నారు. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది, మన లోకం ఎక్కడికి పోతుందో తెలియలేదు. తల్లిదండ్రులు అంటే దేవుడితో సమానం, అలాంటి తల్లిదండ్రుల్ని మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎలా పడేస్తాం? ఓకే, ఈ కాల్ డిస్కనెక్ట్ అయింది శశిరేఖ గారు. బట్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నేను చెప్పేది అదే, మీరు అంటున్నారు తల్లిదండ్రులకి చూసుకోవడానికి టైం ఉండట్లేదని. టైం ఏంటండి, అసలు నాకు టైం అర్థం కావట్లేదు. ఏ ఇంట్లో మంచిగా చూసుకోవడానికి మనుషులు దొరకరా? డబ్బున్నోళ్ళే కదా, మరి వాళ్ళు మనకి చిన్నప్పటి నుండి వీళ్ళు మనకు భారం అని చెప్పి హాస్టల్లో పెట్టేశారంటే లేదు కదా. మనకు తిండి పెట్టి పెంచి పెద్ద పెద్దవాళ్ళు చేసి మన లైఫ్ చూపించి మనకు ఒక దారి చూపించినంత వరకు వాళ్ళు మనతో పాటే ఉన్నారు. అలాంటిది మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే పిల్లలు చిన్నప్పటి నుండి పెద్ద అయినంత వరకు మనకు అంత బాగా పెంచిన తర్వాత మనకి బాధ్యత అది, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనేది రెస్పాన్సిబిలిటీ అండి. మనం ఒక స్టేజ్కి రాగానే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. అండ్ రియలీ ఐ హేట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. సో ఎవరైనా చూస్తూ ఉంటే తల్లిదండ్రులు అక్కడ ఎంత బాధపడుతున్నారు, కొడుకుని కోడల్ని వాళ్ళ పిల్లల్ని మనవల్ని చూసుకోవాల్సిన టైంలో వాళ్ళు ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏడుస్తూ బాధపడుతూ ఇలా మాలాంటి వాళ్ళని చూసి పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి మా నాన్నమ్మ గారు కానీ తాతగారు కానీ నాతో పాటు అంటే మా ఇంట్లోనే ఉండేవారు. ఆవిడ ఎప్పుడూ మా దగ్గరే ఉండేవారు. ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళకి, బట్ ఈవెన్ దెన్ మా మమ్మీ డాడీ దగ్గరే ఉండేవారు ఆవిడ. ఆవిడ చనిపోయారు. ఈవెన్ దెన్ ఇప్పటికీ అందరూ అనుకుంటారు మా మమ్మీ డాడీ చాలా బాగా చూశారు వాళ్ళ అమ్మగారికి అనేసి, కృష్ణ అంత బాగా చూశాడు అని చెప్పుకుంటారు. బట్ చెప్పుకోవడం కాదు, మన తల్లిదండ్రులకి మనం వాల్యూ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు మనల్ని ఎంత బాగా పెద్ద చేసి పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు కాబట్టి ఆ రుణం మనం తీర్చుకోవాలి కదండి. పుట్టినందుకు పెరిగినందుకు వాళ్ళ రుణమే మనం తీర్చుకుంటున్నాం. మనం స్పెషల్గా మనమేం కాదు, వాళ్ళు లేకపోతే మనం లేం కదా. సో అలాంటి తల్లిదండ్రులకి అయితే మనం బాగా చూసుకోవాలి. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎవరైనా ఉన్నారంటే ప్లీజ్ కొంచెం ఆలోచించండి, పేరెంట్స్ని ఇంటికి తీసుకెళ్ళండి హ్యాపీగా. వాళ్ళకేమో మనం పెట్టే అక్కర్లేదు పర్వణాలు అవి. మనం కూడా పెద్దోళ్ళు అవుతాం ఫ్యూచర్లో, మనం ఆ స్టేజ్కి వస్తాం కాబట్టి మనల్ని మన పిల్లలు అలా చేసేకూడదు. సో ముందుగానే జాగ్రత్త పడదాం. ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ప్లీజ్ మీ పేరెంట్స్ ఎవరైనా ఓల్డ్ ఏజ్లో హోమ్లో పడేశారంటే మాత్రం తీసుకెళ్ళి ఇంట్లో హ్యాపీగా ఉంచుకోండి. దే ఆర్ పేరెంట్స్, సో వాళ్ళకైతే మనం ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పటికైతే నేను ఇవాళ షో కంప్లీట్ చేసేసాను. రేపు మళ్ళీ ఇదే టైంతో మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను. అప్పటిదాకైతే బాయ్ బాయ్.